ప్రపంచానికి జ్ఞానబోధ చేసి దుఃఖించరాదని చెప్పి మనం ఎందుకు దుఃఖిస్తున్నామంటే మనకు జ్ఞానం పోయింది. ఇది పెట్టాల్సింది వృత్తిపరంగా ఏకం చేయాలి, పశుపాలకుల సభ అని పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే అందరు వస్తారు దాంట్లో, ఈ సమస్యలు పోతాయి, ఈ తారతమ్యాలు పోతాయి, కుర్మ గొల్ల ఇవన్నీ పోతాయి. కుర్మల సంగతి ఏమైంది, కుర్మ నువ్వు పత్తి కుర్మణ, ఉన్ని కుర్మణ, ఆలుమత కుర్మణ, నువ్వు మాదాసు కుర్మణ, మాదారి కుర్మణ, మాదాసు కుర్మణ, నువ్వే పను మాలమాది గొల్ల మీరు పో, బెట్ట కుర్మణ, కాడు కుర్మణ, జేను కుర్మణ, జేను అంటే తెలియని తాగుతాడు, వాళ్ళు ఎస్టీలు పో. కుర్మల్లో కుర్మల్లో ఐక్యత లేదు, గొల్లలు నువ్వు ఎర్రగొలన, పాకనాటి గొలన, ముష్టి గొలన, ఐక్యత ఎట్లొస్తుంది, నేమ్లోనే ఉంది. అందుకనే ఐక్యత సాధించాలంటే వృత్తిని ముందు పెట్టుకోవాలి, పశుల కాపర్ల ఐక్యత అని పెట్టాలి, అప్పుడు మనం పరిపాలకులం అవుతాం. వాళ్ళు మనల్ని పశులను చేసినారు, మనల్ని పరిపాలిస్తున్నారు. హిందీలో ఏం చెప్తారంటే పశుపాలకులను లఠేరే అంటే లాఠీ పట్టుకొని తిరిగేవాడు, తుమ్ లుటేరే హే అమ్ లఠేరే బనింగే, అరే నువ్వు లూటీ చేస్తున్నావు రా మేము లాఠీ లేపుతామని చెప్పాలి. చెప్తున్నావా, లాఠీ లేపితేనే మనం అధికారంలోకి వస్తాం తప్ప అడుక్కుంటే రాము. ఎవరున్నారు అధికారంలో, పుల్లున్నాయి, సింహాలు ఉన్నాయి, నరభక్షకులు ఉన్నారు, తుపాకులు తీసుకొని కాల్చి పారేస్తేనే వస్తుంది తప్ప రాదు, అడుక్కుంటే రాదు. గట్టిగా అడగాలి, ఒక్కొక్కరిని ఎడమ కాలు చెప్పు తీసుకొని 32 పండ్లు అడగొట్టండి ఒక్కొక్కరిని, అప్పుడు వస్తుంది. ఎడమ కాలు చెప్పే వాడికి కుడికాల అర్హత లేదు. దొంగలు లంగలు రాజీ పడుతున్నారు ఎవరన్నా దేశంలో, నేను చెప్తా డెమోక్రసీ ఉంది అనుకుంటే వాడు బేకూఫ్ అని కావాలి, బద్మాష్ అని కావాలి. దేశంలో డెమోక్రసీ లేదు, డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఎక్కడ ఉందా అయ్యా, మీరు కూర్చోండి మధ్యన చెప్పుకుంటూ పోతే కష్టమైంది అమ్మ, కూర్చోండి, మీరు మీటింగ్ డిస్టర్బ్ చేయొద్దు. మనం నేను కఠినమైన విషయాలు చెప్తా, ఏ రాజకీయ నాయకునైనా కాల్చి పారేయాలి. అంత దొంగలు ఉన్నారు రాజకీయ నాయకులు, 543 మంది ఎంపీలు దొంగలు కాదా, బుద్ధిమంతులు ఉన్నా రమేష్ గారు అన్నట్టు డబ్బులు ఎంతున్నాయి దగ్గర, 100 కోట్లు ఇచ్చి చేస్తున్నారు కూడా వాడు, 100 కోట్లు మీ దగ్గర ముస్లిం మురికి పారేస్తుందనుకున్నాయా. అన్ని దేశంలో క్లెప్టోక్రసీ ఉంది, డెమోక్రసీ లేదు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, దొంగల రాజ్యం ఉంది, ఇది ఒప్పుకోవాలి మనం. డెమోక్రసీ ఉందనుకుంటే మనము మనం బద్మాషులను అయి ఉండాలి, బేకూఫులను అయి ఉండాలి, బుద్ధి హీనులమై ఉండాలి. డెమోక్రసీ లేదు, ఐఏఎస్ ఆఫీసర్లు దొంగలు, మీడియా అంటే మాఫియా, పాలిటీషియన్స్ అంతా లఫంగలు. లఫంగలే కదా, ఒక్కడే బుద్ధిమంతుడు ఉన్నాడా, చెప్పుతో చెప్పుతో కొట్టాలి కదా వాడిని. మనం ఎందుకు నమ్ముతున్నాం వాళ్ళను, నమ్మొద్దు. ఒక్కటే మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి, గల్లా బట్టి అడగడం నేర్చుకోవాలి. మేము జర్నలిజంలో ఉన్నాం, జర్నలిజం అంటే క్రిటికల్ థాట్. సమాజాన్ని అధ్యయనం చేయాలంటే విమర్శనాత్మకంగా చూడాలి. వాడు చెప్పినట్టు కొట్టుకపోతే, వాడు చెప్పినంత నమ్మితే మనం చచ్చిపోయిన చేపలం. బతుకున్న చేపలం అయితే ఏటికి ఎదిరిదాలి, ప్రవాహానికి ఎదిరిదాలి కదా. మనం చచ్చిపోతేనే ఏటికి కొట్టుకొని పోతాం, కొట్టుకొని పోవద్దు మనం, నమ్మనే వద్దు ఇవన్నీ. అందుకనే మనం ఎందుకు ఆగమవుతున్నాం, వాడు గొప్పోడు, వీడు మంచోడు, వాడు మంచోడు, వాడు మంచోడు, అందరు లఫంగలే, అన్ని పార్టీలు లఫంగలే, అన్ని పార్టీలు టికెట్లు అమ్ముకుంటున్నాయి కదా, అమ్ముకున్నాడు ఎవడనుడా, 100 కోట్లకు. వాడు కాంగ్రెస్ వాడు కానీ, బీజేపీడు కానీ, టీఆర్ఎస్ వాడు కానీ, టీడీపీ కానీ, ఎవడైనా అమ్ముకుంటున్నాడు కదా, దొంగలే కదా, వాడు చెప్పుతో కొట్టాలి కదా. వాళ్ళని అడుక్కుంటాం మనం, లాఠీ లేపండి. మనం పశుపాలకులం అయితే లాఠీ లేపాలి, ఈ బగల కొట్టాలి వాడిని. అడుకోవద్దు, మనం ఒక రాజకీయ శక్తిగా మారాలి. శ్రీకృష్ణదేవరాయలు ఎంత అద్భుతంగా రాసినారు వెంకటరత్నం గారు, చూస్తేనే అర్థమవుతుంది. మనం కదా పరిపాలించింది అన్ని వృత్తులు. పూర్వం రాజులందరు యాదవులే, పశుపాలకులే రాజులు, కాటమ రాజు యాదవే, మన్మసిద్ధి కూడా యాదవే, వాళ్ళిద్దరి మధ్య పోరాటం. శ్రీకృష్ణుడు యాదవే కదా, ఆమె పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ యాదవే కదా, యశవంతరావు హోల్కర్ యాదవే కదా, కిత్తూరు చెన్నమ్మ యాదవే కదా, సంగోలు రాయన్న రైల్వే స్టేషన్ బెంగళూరు రైల్వే స్టేషన్ పేరే సంగోలు రాయన్న, 1830 కదా చంపింది ఆయనను. ఎటువంటి పోరాటం అది, ఒక్కసారి యాదవ్ యుద్ధానికి పోయిందంటే వెనుదిరిగేది లేదు. నేను విజేతనై పల్లకి మీద ఊరేగాలి, లేదా శవమై పాడె మీద ఊరేగాలి, వెనుకకు మాత్రం పోను. అటువంటి పట్టుదల కదా మనం వాళ్ళ వారసుల మీద మనం ఎట్లుండాలి, లాఠీ లేపాలి. వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి. అడుక్కోవద్దు, మనం ఒక రాజకీయ శక్తిగా మారాలి. మారాలంటే ఏం చేయాలంటే ముందు మనకు నేర్పవలసింది రాజ్యాధికారం చివరి దశలో వస్తుంది. మొట్టమొదటి మన బిడ్డలకు విద్యా సాధికారత, ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్, విద్య ద్వారానే సాధికారత వస్తుంది.
విద్య వస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే ఆర్థికంగా ఎదుగుతారు, ఆర్థికంగా ఎదిగితే సామాజికంగా గౌరవం వస్తుంది, సామాజికంగా గౌరవం వచ్చినప్పుడే రాజ్యాధికార కాంక్ష కలుగుతుంది. పశువులు కాసుకోవడానికి వస్తుందా? పశువులు కాస్తున్నారు. చదువుకోవాలంటే నాకెందుకు సార్? పట్టణం వెళ్ళేది ఉందా? పంచాయతీలు చెప్పేది ఉందా? పదరాని ఊరుంది నల్లమల్లలో, అందరు కురుమలు గొల్లోలే, ఒక్కొక్క దగ్గర 1000 అడవిల కదా అయిపోయింది, నల్లమల్లలో 1000 జీవాలు ఉంటాయి. నాకెందుకు సార్ చదువు? ఎవరు నేర్చుకుంటలేడు, వాళ్ళకి నేర్పాలి కదా, నేర్పితే కదా వచ్చేది. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోవాలి. ఒకటేసారి వచ్చేస్తుందంటే జంప్ చేస్తే కాదు, కాలు విరిగిపోతే జంప్ చేస్తే. ఒక్కొక్క మెట్టు ఎట్లా జాగ్రత్త, రెండు చెప్పాలి, ఐడెంటిటీ అండ్ ప్రైడ్. హిందీలో చెప్తారు పైచాన్ ఆర్ అస్మిత. అస్మిత అంటే ఆత్మగౌరవం. మనమేంది? మొత్తం ప్రాఫిట్స్ అందరూ, మహమ్మద్ ప్రాఫిట్ చెప్పిండు, దర్ ఇస్ నో ప్రాఫిట్ వాజ్ నాట్ ఎ షెపర్డ్, ఆల్ ప్రాఫిట్స్ ఆర్ షెపర్డ్స్. సబ్ పైగంబర్ బేడి బక్రి చెరాయి, ప్రాఫిట్స్ అందరూ గొర్రెలు కాసిండ్రు. మహమ్మద్, జీసస్, మోజెస్, ప్రాఫిట్ ఆమోస్, ప్రాఫిట్ అబ్రహాం, ఆయన ఇబ్రహీం, ముస్లింలకు అందరు అదే కదా, రాజులందరూ అదే కదా. ఖాళీ కమ్లి వాలే తుంపే లాకో సలాం అంటే మహమ్మద్ ప్రాఫిట్, ఖాళీ కమ్లి వాలా మేరా యార్ హే, నా ఆప్తుడు అంటే శ్రీకృష్ణుడు, కమ్లి అంటే గొర్రె, గొంగడి. మరి గొంగడేది? మనం గొంగడి చెప్పుకుంటున్నామా? గొంగడి మనమే కదా. 80,000 ఏళ్ల కింద మనుషుల్ని చలి నుంచి కాపాడుకోవడానికి గొర్రెల మేకల చర్మం ఒలిచి చర్మమే కప్పుకున్నారు. ఆ తర్వాత ఉన్ని నేసింది, అప్పుడు కాటన్ లేదు, ఉన్ని తర్వాతనే వచ్చింది. కుర్ని అయిన సాలోళ్ళ కులం ఉంటుంది, వాళ్ళు గొర్రె ఉన్నే నేసిండ్రు, ఉన్ని నేసి వాళ్ళు సాలోళ్ళు అయిపోయారు తర్వాత. అంత ఒకటే కదా, అందరినీ కలపాలి. రాజ్యాధికారిని ఒకటే ముక్కలు ఆపుతున్నా, అందరినీ కలపాల్సిందే, అన్ని కులాలను కలపాల్సిందే. దొంగలందరూ ఏకమై ఉన్నప్పుడు మంచోళ్ళు కొట్టుకుంటున్నారు. అన్ని కులాలను కలిపి లాఠీ లేపమని చెప్పాలి. మనం విడివిడిగా పోతాం, అందరం కలుసుకోలేమనుకోండి. విడివిడిగా పోతే అప్పుడు ఏం చెప్తామంటే, మనం అందరు కలిసి ప్రయాణం చేయనప్పుడు లెట్ అస్ మార్చ్ సపరేట్లీ, విడివిడిగా ప్రయాణం చేద్దాం, బట్ స్ట్రైక్ టుగెదర్. కొట్టేటప్పుడు మాత్రం అందరం ఒక్కటేసారి లాఠీలు లేపుదాం, ఒక్కసారి దెబ్బేద్దాం. అట్లా ఆ పోరాటానికి కూడా అందరి మధ్య సంఘీభావం ఉండాలి. సాలిడారిటీ బేస్ స్ట్రగుల్ అంటారు. సంఘీభావం, నీ వెంట, నీ వెంట నీడలు ఉంటా, నీ వెంట ఎండలు కూడా ఉంటా, నీ వెంట నడుస్తా, నీ వెంట నరకాన్ని కూడా నీ వెంట వస్తా, ఎక్కడికైనా నీ వెంట వస్తా అని చెప్పేటట్టుగా సంఘీభావం నిర్మించుకోవాలి. సంఘీభావం పునాదిగా పోరాటాలు చేయాలి. పోరాటం చేసేది ఏది రాదు, మనం కొట్టేది రాదు, అడుక్కుంటేది రాదు. అడుక్కోవడానికి బిచ్చకాలం కాదు, మనం మనమే పరిపాలన చేసిన వాళ్ళం కదా. నాను శోచంతి పండిత, పండితులు దుఃఖించరాదు అని చెప్పింది కదా శ్రీకృష్ణుడు. మనం ఎందుకు దుఃఖిస్తున్నాం? శ్రీకృష్ణుడు మర్చిపోయినాం, భగవద్గీత మర్చిపోయినాం, పోరాటం మర్చిపోయినాం, చక్రం తిప్పడం మర్చిపోయినాం, ఆయుధం పట్టడం